పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను రాజీనామాకు సిద్ధమని అన్నారు రేవంత్ రెడ్డి. పార్టీలో చిన్న చిన్న గొడవలు ఉన్నా సర్దుకు పోవాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పది పనులు చేస్తుంటే ఒకటో రెండో తప్పులు దొరలడం సహజమే అన్నారు ఆయన. అందరూ మానవ మాత్రులమే అని అన్నారు. జానారెడ్డి, భట్టి, మధుయాష్కి సంపత్ సూచనలను స్వాగతిస్తున్నామన్నారు. మా మిత్రులకు, మా సహచరులకు, మా సీనియర్లకు నా వైపు నుంచి ఎలాంటి భేషజాలు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే తూత తప్పకుండా పాటించే సైనికుడిగా, కార్యకర్తగా నేను పనిచేస్తా. ఈ పదవిలో ఉన్నా, ఈ పదవిలో లేకపోయినా పార్టీ ఇంతకంటే ప్రయోజనం ఉంటుంది, పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటే ఈ పదవిలో ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళని భుజాల మీద పళ్ళ కిలోమోస బాధ్యత నేను తీసుకుంటా. మీదందరికి వెళ్తూ, నా మిత్రులకు వెళ్తూ, తెలంగాణ పాలకుల పల్లెలో ప్రతి యువకుడికి వెళ్తూ, రేవంత్ రెడ్డి అంటే మాట అంటే మాట కోసం నిలబడ్డాడు, తల తెగి కింద పడ్డా, సమస్యల పట్ల వెనక్కి తిరిగి చూడాడు, పోరాడతాడు. ఈ వేదిక మీద నుంచి పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నా, ఏవైనా అపోహలున్నా ఈ నూతన సంవత్సరంలో తొలగించండి. 2003-2004 ప్రజలు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొన్నారో 2023-2024 ఈ రోజు కూడా అంతకంటే దుర్భరమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే పదవే కాదు, ప్రాణం కూడా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మిత్రులారా. మా మిత్రులకు, మా సహచరులకు, మా సీనియర్లకు నా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే తూత తప్పకుండా పాటించే సైనికుడిగా, కార్యకర్తగా నేను పనిచేస్తా. ఈ పదవిలో ఉన్నా, ఈ పదవిలో లేకపోయినా పార్టీ ఇంతకంటే ప్రయోజనం ఉంటుంది, పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటే ఈ పదవిలో ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళని భుజాల మీద పళ్ళ కిలోమోస బాధ్యత నేను తీసుకుంటా. మీదందరికి వెళ్తూ, నా మిత్రులకు వెళ్తూ, తెలంగాణ పాలకుల పల్లెలో ప్రతి యువకుడికి వెళ్తూ, రేవంత్ రెడ్డి అంటే మాట అంటే మాట కోసం నిలబడ్డాడు, తల తెగి కింద పడ్డా, సమస్యల పట్ల వెనక్కి తిరిగి చూడాడు, పోరాడతాడు. ఈ వేదిక మీద నుంచి పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నా, ఏవైనా అపోహలున్నా ఈ నూతన సంవత్సరంలో తొలగించండి. 2003-2004 ప్రజలు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొన్నారో 2023-2024 ఈ రోజు కూడా అంతకంటే దుర్భరమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే పదవే కాదు, ప్రాణం కూడా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మిత్రులారా. మా మిత్రులకు, మా సహచరులకు, మా సీనియర్లకు నా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే తూత తప్పకుండా పాటించే సైనికుడిగా, కార్యకర్తగా నేను పనిచేస్తా. ఈ పదవిలో ఉన్నా, ఈ పదవిలో లేకపోయినా పార్టీ ఇంతకంటే ప్రయోజనం ఉంటుంది, పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటే ఈ పదవిలో ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళని భుజాల మీద పళ్ళ కిలోమోస బాధ్యత నేను తీసుకుంటా. మీదందరికి వెళ్తూ, నా మిత్రులకు వెళ్తూ, తెలంగాణ పాలకుల పల్లెలో ప్రతి యువకుడికి వెళ్తూ, రేవంత్ రెడ్డి అంటే మాట అంటే మాట కోసం నిలబడ్డాడు, తల తెగి కింద పడ్డా, సమస్యల పట్ల వెనక్కి తిరిగి చూడాడు, పోరాడతాడు. ఈ వేదిక మీద నుంచి పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నా, ఏవైనా అపోహలున్నా ఈ నూతన సంవత్సరంలో తొలగించండి. 2003-2004 ప్రజలు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొన్నారో 2023-2024 ఈ రోజు కూడా అంతకంటే దుర్భరమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే పదవే కాదు, ప్రాణం కూడా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మిత్రులారా. పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే తాను రాజీనామాకు సిద్ధమని అన్నారు రేవంత్ రెడ్డి. పార్టీలో చిన్న చిన్న గొడవలున్నా సర్దుకు పోవాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పది పనులు చేస్తుంటే ఒకటో రెండో తప్పులు దొరలడం సహజమే అన్నారు ఆయన. అందరూ మానవ మాత్రులమే అని అన్నారు. జానారెడ్డి, భట్టి, మధుయాష్కి సంపత్ సూచనలను స్వాగతిస్తున్నామన్నారు. పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే తాను రాజీనామాకు కూడా సిద్ధమని అన్నారు రేవంత్ రెడ్డి. పార్టీలో చిన్న చిన్న గొడవలున్నా సర్దుకు పోవాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పది పనులు చేస్తుంటే ఒకటో రెండో తప్పులు దొరలడం సహజమే అన్నారు ఆయన. అందరూ మానవ మాత్రులమే అని అన్నారు. జానారెడ్డి, భట్టి, మధుయాష్కి సంపత్ సూచనలను స్వాగతిస్తున్నామన్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి,
పిసిసి సభ్యులకు పార్టీ నాయకులకి శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. పార్టీలో పది పనులు చేస్తున్నప్పుడు ఒకటి రెండు పొరపాట్లు జరగడం సహజము, వీటన్నిటినీ ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇలాంటి తప్పులు పొరపాట్లు జరగట్లేదనేటువంటి అభిప్రాయాన్ని చెప్తూనే పార్టీకి సంబంధించి పార్టీ అధికారంలోకి రావాలి అనేదే నా అభిప్రాయము. వేరే ఎవరికి కూడా భిన్నాభిప్రాయాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను కాకుండా పార్టీలో ఉన్నటువంటి ఎవరినైనా సరే పిసిసి పదవిలో కూర్చోబెడితే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే ఆ త్యాగానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక ప్రకటన, కీలకమైనటువంటి కామెంట్ని మాత్రం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చేశారు. తనకు పార్టీ అధికారంలోకి రావాలి అనేదే ముఖ్యం తప్పితే తనకి ఈ పదవిలోనే ఉండాలి అనేటువంటి ఆలోచన నాకు లేదు. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తను ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పాదయాత్రలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి త్యాగాల కంటే నేను చేసేటువంటి త్యాగం పెద్ద సమస్య కాదు. పార్టీ పదవిని వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా, అవసరమైతే పార్టీ అధికారంలోకి రావడానికి ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక స్టేట్మెంట్ ని ఈ సమావేశంలో ప్రకటన చేశారు. దీనికి కొనసాగింపుగానే ఇది కేవలం కొంతమంది నాయకులను లేదంటే ఈ మాట వరుసకు చేసినటువంటి కామెంట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే పలానా వ్యక్తి పిసిసి చీఫ్ గా ఉంటే అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా, నా పదవిని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అనేటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఈ సమావేశానికి హాజరైనటువంటి కొంతమంది సీనియర్ నాయకులు కూడా కొన్ని అభ్యంతరాలని కొన్ని అంశాలను కూడా లేవనెత్తారు. రేవంత్ రెడ్డి ప్రసంగానికంటే ముందు సంపత్ అలాగే మధుయాష్కి కూడా కామెంట్ ఈ సమావేశంలో మాట్లాడారు. పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ నాయకుల మీదనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి అది సొంత పార్టీ నాయకులైనా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు, తేల్చాలి. ఇది మంచిది కాదు, మా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అనేటువంటి అభిప్రాయాన్ని తను చెప్పారు. సంపత్ ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇక్కడ రెండు గ్రూపులుగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇద్దరిని రెండు వైపులా ఉన్నటువంటి వారితో కూడా జానారెడ్డి మాట్లాడాలి, ఈ పరిస్థితిని అంతా కూడా చక్కదిద్దేటువంటి బాధ్యత జానారెడ్డి తీసుకోవాలని కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో వీటికి కొనసాగింపుగా ముగింపు సందర్భంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ అంశాలన్నింటినీ ఆయన కోట్ చేస్తూ వచ్చారు. ఉదయం జరిగినటువంటి సమావేశంలో సిఎల్పి నేతతో కలిసి మాట్లాడి చర్చించి కార్యాచరణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మీటింగ్ లో తన ముగింపు ప్రసంగంలో ఇలాంటి అంశాలన్నీ కూడా చేశారు. ఏ చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ అవి ఎవరిని ఉద్దేశించి కానీ ఇబ్బంది పెట్టాలనేటువంటి నెపంతో జరిగినటువంటి కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేదే నా ఉద్దేశము. దానికోసం పార్టీ పదవి నుంచి తప్పుకోవడానికి అది త్యాగం చేయడానికి కూడా సిద్ధమని కామెంట్ చేసినారు. మొత్తానికి గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులంతా కూడా రేవంత్ యాటిట్యూడ్ కావచ్చు, అంటే వ్యవహార శైలిని కొంత తప్పుపడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో వీటన్నిటికీ కొంత క్లారిఫికేషన్, కొంత తన వైపు నుంచి జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటి మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే నేను ఏ ఉద్దేశం పూర్వకంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదంటూనే తనకు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడమే తన లక్ష్యం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ పదవిలో నేనుంటే అధికారంలోకి రాదు అని ఎవరైనా అభిప్రాయంతో ఉంటే ఎవరు సీట్లో ఉంటే అధికారంలోకి వస్తారో చెప్తే ఆ పదవిలో ఆ వ్యక్తిని కూర్చోబెట్టడానికి కూడా, ఈ పదవి నుంచి నేను తప్పుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నా, పల్లకి మోస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పలానా వ్యక్తి ద్వారా వస్తుందంటే తన పల్లకి కూడా మోయడానికి రేవంత్ సిద్ధంగా ఉన్నారనేటువంటి సీరియస్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలని నిన్న మొన్నటి వరకు భిన్నాభిప్రాయాలు అనొచ్చు, వారు చెప్తున్నటువంటి భేదాభిప్రాయాలు అనొచ్చు, ఈ అభిప్రాయాలు డిఫరెన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో వారి నాయకులంతా కూడా వీటిని ఎట్లా తీసుకుంటారు, ఇప్పటి నుంచి అయినా కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉందా అనే అంశాలన్నింటిని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ అయితే తను తన వైపు నుంచి ఉద్దేశపూర్వకంగా జరగలేదు, పొరపాట్లు ఏమైనా జరిగాయి అనుకుంటే అవి తమ వైపు నుంచి ఉద్దేశపూర్వకంగా జరగలేదు, కలిసి పనిచేద్దాం అనేటువంటి అప్పీల్ ని కూడా తను చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థాంక్యూ చారి. చలిలో ఆగకుండా 3500 కిలోమీటర్లు నడిచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ లో ఈ దేశం జెండా ఎగిరేయాలన్న ఆలోచన చేస్తుంటే ఆయన పట్టుదల ముందు, ఆయన త్యాగం ముందు, మన త్యాగాలు, మన ఆలోచన, మన త్యాగం అనే పదం కూడా మనకు పెద్దదైతే మనం సర్దుకోవడమే పెద్ద పదం.
సర్దుకుందాం అందరం కలిసి ముందుకు వెళ్దాం ఇయాల ప్రజలు చాలా మంది గ్రామాలలోకి వెళ్తుంటే మీరందరూ కుటుంబ సభ్యులు కాబట్టి సార్ మేము మీ కోట ఇస్తాం మీకు గెలిపిస్తాం మీరు పంచాయతీలు పెట్టుకోకండి సార్ అంటారు సింగిల్ వేరే ఏమంటలేరు మీరు ఏమైనా పైసలు ఇస్తారా మీరు ఏమైనా మందు వస్తారా మీరు ఏమైనా దావతులు ఇస్తారా అని ఎవరు అడుగుతలేరు మీరు అందరూ ఒక దగ్గర కూర్చోండి సార్ మీకు అధికారం తెచ్చిస్తామంటారు దానికోసం ఏ అడుగు ముందుకేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ ఏ త్యాగం చేయడానికైనా నేను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా గడ్డగట్టే చలిలో ఆగకుండా 3500 కిలోమీటర్లు నడిసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్లో ఈ దేశం జెండా ఎగరేయాలన్న ఆలోచన చేస్తుంటే ఆయన పట్టుదల ముందు ఆయన త్యాగం ముందు మన త్యాగాలు మన ఆలోచన మన త్యాగం అనే పదం కూడా మనకు పెద్దదైంది మనం సర్దుకోవడమే పెద్ద పదం సర్దుకుందాం అందరం కలిసి ముందుకు వెళ్దాం ఇయాల ప్రజలు చాలా మంది గ్రామాలలోకి వెళ్తుంటే మీరందరూ కుటుంబ సభ్యులు కాబట్టి సార్ మేము మీ కోట